మహబూబాబాద్ జిల్లా అంతటా జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. జనతా కర్ఫ్యూలో రోడ్లు మూగబోయాయి, ప్రధాన కూడలు నిర్మానుషంగా మారాయి. ప్రజలు కూడా వైరస్ చైన్ బ్రేక్ చేయడానికి పూర్తి అవగాహనతో ఇళ్లలో నుండి బయటకు రాకుండా ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ జనతా కర్ఫ్యూను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఉదయం నుండే పోలీసులు పలు రోడ్లపై మైక్ సెట్లతో ప్రజలకు అవగాహన కలిగేలా అనౌన్స్మెంట్ చేస్తూ వైరస్ను నియంత్రించేందుకు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు మహబూబాబాద్ మండలంలోని గడ్డిగూడెం గ్రామ పంచాయతీకి చెందిన దారావత్ మధుకర్ ఐశ్వర్య దంపతులు నిన్న రాత్రి దుబాయ్ నుండి ఫ్లైట్కి హైదరాబాద్ వచ్చి అక్కడి నుండి నేడు 9 గంటలకు స్వగ్రామానికి రాగా విషయం తెలుసుకున్న రూరల్ ఎస్ఐ రమేష్ బాబు, కంబాలపల్లి పిహెచ్సి డాక్టర్ రాజేష్ హుటాహుటిన అక్కడికి చేరుకొని వైరస్ పరీక్షలు చేయించి నెగిటివ్ అని తేలడంతో వారికి సాధారణ ఐసోలేషన్ పద్ధతులు అవలంబించాలని, ఇంట్లో నుండి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పర్యవేక్షణలో ఉండాలని తెలిపారు. మదర్ ఎంత ఏజ్ ఎంత ఉంటుంది? ఎప్పుడు దిగారు ఫ్లైట్? 2:30 మార్నింగ్. ఎక్కడ నుంచి వచ్చారు? దుబాయ్. మీకు వస్తాయి అనుకుంటాను, ఆల్రెడీ అక్కడ రాసి ఇచ్చేసారు. హైదరాబాద్లో 2:30 దిగారా? యా. ఫ్లైట్ నెంబర్ ఏమైనా ఐడియా ఉందా? ఫ్లైట్ నెంబర్ K524 చూసి చెప్పండి. ఎమిరేట్. పాస్పోర్ట్ నెంబర్? పాస్పోర్ట్ నెంబర్ దాంట్లో ఉంటుంది. తర్వాత ఎవరన్నా కలిశారా మీరు? తర్వాత ఎవరన్నా కలిశారా దిగిన తర్వాత? మామ ఇద్దరు అంటే ఎయిర్పోర్ట్లో ఆయన పనిచేస్తారు, ఆయన నాకు కలిశారు. ఆయన పేరేంటి? అరుణ్. అరుణ్. ఏ అరుణ్? అంత ఐడియా లేదు. ఫోన్ నంబర్? అంకులా? 1909. ఇంకెవరన్నా కలిశారా అరుణ్ కాకుండా? టాక్సీ డ్రైవర్. టాక్సీ డ్రైవర్ పేరు? మహేష్. మహేష్. పూర్తి పేరు? మహేష్ మంచాల సార్. మంచాల మహేష్? ఫోన్ నెంబర్ ఏంటి? 8465 0205187 518. మీకు నాకు 32 ఉంటుంది సార్. 33 ఉంటుంది సార్. ఏం చేస్తా? ఎస్సీ ఏది? మాది సార్. కార్ డ్రైవరేనా? సార్. ఓనర్ ఫ్రమ్ డ్రైవరా? లేదు సార్, డ్రైవర్ సార్. ఊబర్? ఊబర్ సార్, కంపెనీ బండి సొంత కాదు, కంపెనీ ఊబర్. మీ అంకుల్ ఏజ్ ఎంత ఉంటుంది? మీరు ఏ ఊరు? మీరు ఏ ఊరు బాబు? మరి బీబీనగర్ సార్. బీబీనగర్. మా వైఫ్ ఇక్కడ మొబైల్ ఎక్కింది కార్లో. మీతో పాటు ఎక్కిందా? ఇక్కడ మొబైల్ ఎక్కింది. రామ్ పేరు కూడా చెప్పారు. పేరు ఐశ్వర్య. ఏది ఎక్కడ ఉంది? ఒక్కతేనా? ఇంకొక పాప ఉన్నారా? ఏజ్ ఎంత? 23.
కానీ ఇక్కడే ఉంటుందా మీతో పాటు అక్కడ నుంచి వస్తుందా? లేదు ఇక్కడే ఉంటుంది. మొబైల్ ఏడు ఉన్నారు ఇక్కడ లోకల్ నంబర్ మీ నంబర్ చెప్పండి. మీరు అక్కడ కూర్చోండి. మీ నెంబర్ ఆహా మీ కోడల్ నెంబర్ మీ వైఫ్ మిసెస్ నెంబర్ ఇచ్చినా ఏం లేదు. సన్ ఆఫ్ భీముడు తను దుబాయ్ నుంచి నైట్ 2:30కి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగాడు. ఇక్కడికి మన దగ్గరికి ఇప్పుడు ఆన్లైన్ 10:30కి కొంచెం రీచ్ అయ్యాడు. తనని 14 రోజులు హోమ్ ఐసోలేషన్లో పెడుతున్నాము. ఎందుకంటే వాళ్ళకి సింప్టమ్స్ ఏం లేవు. అయినా కూడా మనం దుబాయ్ నుంచి వేరే కంట్రీస్ నుంచి వచ్చాడు కాబట్టి కంపల్సరీగా 14 డేస్ అనేది హోమ్ ఐసోలేషన్లో ఉంటారు. ఎందుకంటే ఈ సింప్టమ్స్ అనేవి 14 రోజుల్లోపు ఎప్పుడన్నా రావచ్చు, చెప్పలేము కాబట్టి వాళ్ళని 14 రోజుల వరకు హోమ్ ఐసోలేషన్ ఉంచితే ఈ మధ్యన ఏమైనా సింప్టమ్స్ వచ్చినా కూడా మేము ఇమీడియట్గా వాళ్ళని షిఫ్ట్ చేస్తాం. కాబట్టి అతను వాళ్ళ ఇంట్లోనే వేరే సపరేట్ రూమ్లో ఉండాలి. ప్లస్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇప్పుడు కలవకూడదు 14 డేస్ వరకు. తనకి సప్లై చేసే ఎవరైనా ఒకళ్ళు ఒక ఇండివిజువల్ అతన్ని సెలెక్ట్ చేసి తనే తనకి ఏమన్నా కావాలన్నా కూడా సప్లై చేయడము, ప్లస్ ఇండివిజువల్ అతను తన కూడా ఏమైనా వీళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా దూరం నుంచి అక్కడి నుంచి మాట్లాడి మాస్క్ వేసుకొని మాట్లాడాలి. ప్లస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్తో మాట్లాడినా కూడా మాస్క్ వేసుకోవాలి. ప్లస్ వాళ్ళ ఏం యూజ్ చేసినా కూడా ఏం హ్యాండ్ వాష్ చేసుకోవాలి రెగ్యులర్గా, హవర్లీ లేకపోతే హాఫ్ అన్ అవర్కి ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకోవడము. ప్లస్ వాళ్ళ సర్ఫేసెస్ ఏం వాళ్ళు యూజ్ చేసే సర్ఫేసెస్ ఏం ముట్టుకున్నా కూడా అది డిసిన్ఫెక్ట్ చేసుకోవాలి, డెటాల్ పెట్టి ఏదైనా క్లీన్ చేసుకోవడం అలా చేసుకోవాలి. రెగ్యులర్గా బెడ్షీట్స్ అవన్నీ ఉతుక్కోవడము అలా చేసుకుంటే మనం 14 డేస్ వరకు ఏ సింప్టమ్స్ ఏమున్నా కూడా మనం క్యూర్ చేయగలము. 2:30కు గడ్డిగూడెం సంబంధించిన గడ్డిగూడెం తండ్రికి సంబంధించిన ధర్వత్ మధుకర్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగి మార్నింగ్ 10:30కి గడ్డిగూడెం తండ్రిలో చేరుకోవడం జరిగింది. గడ్డిగూడెం తండ్రిలో వాళ్ళ ఇంటికి వచ్చి ఇక్కడికి వచ్చినాక ఆయనను హోమ్ ఐసోలేషన్ 14 డేస్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. సపరేట్ రూమ్లో ఉంచి అతనికి కానీ ఇంకా పక్క వాళ్ళకి వేరే ఎలాంటి సంబంధం లేకుండా అక్కడికి ఎవరు వేరే వాళ్ళు పోకుండా, ప్లస్ మరియు ఆయన కూడా ఎవరు గెలవకుండా ఎవరు మీట్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇక్కడ కూడా మేము ఒక కానిస్టేబుల్ డిప్యూట్ చేసి ఇక్కడనే జాగ్రత్తలు తీసుకుంటూ ప్లస్ రెవెన్యూ ప్లస్ మెడికల్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరం ఇక్కడే ఉండి ఎలాంటి ప్రాబ్లం జరగకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికి కలవకుండా ఇక్కడ జాగ్రత్త చూసుకుంటూ ఇక్కడ ఉంటాం.